रे ओ सर इट चूड़ा సరే అని బారోలు అయింది ఇవాళ బిర్యానీ తిందాం పోయినసారి బిర్యానీలా కొద్దిగా స్పైస్ తక్కువ వేసిందిరా అంత మజా రాలే దానికి ఇంకా బాగానే టైం ఉంది కానీ సాయంత్రం మన రాకే అన్న క్రికెట్ ఆడడానికి పిలిచిండు పోదామంటావా ఏం పోతావరా బై ఎండకు మంచిగా ఇంట్లో తిని పండుకుంటే బెటర్ ఏమంటావు రే నేను అప్పటి నుంచి పిచ్చోన్లే కోరుతున్నా నువ్వేంది అంత లైట్ తీసుకుంటున్నావు కొద్దిసేపు ఉండవురా హాయ్ బేబీయా ఎవర్రా ఈ బేబీ ఓర్ నీ అమ్మ సక్క రెండు రోజులు కాలేదు అప్పుడే బేబీ ఏందిరా ఏం చేస్తున్నావు పొద్దున్నే 4:30కి లేచి జిమ్కు వెళ్ళొచ్చిన బా కమల్ హాసన్ నువ్వు పొద్దున్న లేచినట్టు నేను మాత్రం ఎప్పుడు చూడలేరా అయినా నువ్వు జిమ్కు పోవుడేంద్రా జిందగీలు ఎప్పుడు ఆ నిక్క పిల్ల లేచినావురా మొన్న మా ఇంట్లో ఆ 10 లీటర్ల వాటర్ డబ్బా లేపురా బాబు అంటే కిందెత్తేసిన ఇజ్జత్ అంతా తీసినావు జిమ్ కోతాడట ఇప్పుడే నా బైక్ మీద రైడ్కు పోయొచ్చిన మస్తు టైం పాస్ అయింది రే దాన్ని కూడా నా బైక్ అంటే ఆడిపే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎన్నిసార్లు ఆగిందిరా ఒక్కనాడన్నా దాన్ని దొబ్బకుంటే ఇంటికి వచ్చాడు అయిందారా నీ దగ్గర అయితే ఆయనకి అది కూడా లేదు కదా నువ్వేగా ఎప్పుడు మామ బండిది అటు పోదాం మామ బండిది ఇటు పోదాం అంటావు మరన్నా పెట్రోల్ ఇవ్వడరా నీ అయ్య కొడతాడా ఊరంతా అది నీ బండేమో అనుకుంటారా ఇన్ని రోజులు ఉట్టి అని బండికి నా పైసలన్నీ వేస్ట్ చేసిన అలాంటి 3 బండ్లు వస్తుండే మరి ఎందుకు కొనలేరా ఇప్పుడు పోయి కొనుక్కోరా ఒకటి నీతోటి చాత కాదని చెప్పు అన్ని ఉత్తి మాటలేయి మనం కూడా నీ బండిపై ఒకసారి లాంగ్ రైడ్కి పోదాం దేనికిరా వచ్చేటప్పుడు దొబ్బుకుంటారా నీక ఉన్న ఫోన్ ఇటీవరా రే ఫోన్ చేసిందిరా ఇటీ మరి నేను మాట్లాడతా తీసుకో హలో తిన్నావా ఏం చేస్తున్నావు అవునా గ్లాసులో నీళ్ళు నింపుకొని తాగుతున్నావా చూసినావారా గ్లాసులో నీళ్ళు నింపుకొని తాగుతున్నట్టు ఎంత బ్యూటిఫుల్ రా ఇంకా గ్లాసులా నీళ్ళే తాగుతుంది విస్కీ కాదు అంత ఓవర్ యాక్షన్ ఇయ్యకు మరి నువ్వేం చేస్తున్నావు నేనా నేను కొట్టుకుంటున్నాడు అంటే నువ్వు పదే పదే గుర్తుకొచ్చి మావాడు లోపల కొట్టుకు చేస్తున్నాడు ఏంటి బ్యాడ్ హ్యాబిట్ సార్ చిచి అలాంటివి మనకేం లేవు 2 సిగరెట్లు తీసుకురారు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర